శుభం శుభం ఎరగని 6 సంవత్సరాల పసిపాపను మానవ మృగాలు చంపడం అనేది చాలా దారుణం. ఈ గవర్నమెంటు ధనార్జన ధ్యేయంగా దోచుడు దాచుడు అనే సిద్ధాంతంతో నడుస్తుంది తప్ప కనీసం ఆడవాళ్లకు ఎలాంటి రక్షణ కల్పించకపోవడం సిగ్గుచేటు. 5 రోజులు కావస్తున్న వాడు విఐపీ లెక్క వాని ముఖాన్ని దాచిపెట్టి వాడిని దాచిపెట్టడం అనేది శోచనీయమైన చర్య. వాడిని వెంటనే ఉరి తీయాలి లేదా ఎన్కౌంటర్ చేయాలి. ఇలాంటి పసి వాళ్లకు రక్షణ కలగాలి అంటే, అట్లాంటి మృగాలకు భయం ఉండాలంటే కంపల్సరీ వాడి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేని ఏడల దళిత గిరిజన సోదరులతోటి మేము ఈ గవర్నమెంటును తగిన బుద్ధి చెప్తామని చెప్పి జగిత్యాల యువజన కాంగ్రెస్ తరఫున ఒక చిన్నారి చిట్టి తల్లిని ఒక నరరూప రాక్షసుడు కామంతో అటు ఒక మద్యం సేవించో లేక గంజాయి సేవించో ఆమెను అతి దారుణంగా చిత్రహింసలు చేసి గురి చేసి చంపడం జరిగింది. అలాంటి ఒక దుండగుని 24 గంటల్లో చట్ట ప్రకారం శిక్షించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఒక చైత్రే కాదు, నిజానికి అటు బీజేపీ పాలిత ప్రాంతాల్లో రోజుకొక ఇలాంటి చైత్రలు ఎంతోమంది ఇలాంటి దుర్ఘటనలో బలైపోతున్నటువంటి సంఘటన తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ అసలు నిజానికి చెప్పాలంటే ఒక ఆడపిల్లకు భద్రత కల్పించినటువంటి చేతగాని ప్రభుత్వాలు అటు కేంద్రం ఇటు రాష్ట్రం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఆడపిల్లలను చిత్రహింసలకు గురి చేసినటువంటి ఆ దుండగులను ఎన్ని కేసులైనా ఇవాళ ఈ బీజేపీ ప్రాంతంగా బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచేలే కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటి నుంచేలే కానీ ఎవరికి కూడా శిక్షలు అమలైతలేవు. ఇలాంటి దుండగులను వదిలేయడం వల్ల వేరే వాళ్ళకు తేలికపాటిగా వాళ్ళకు అనుకుంటున్నారు. కావున దయచేసి రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఇలాంటి దుండగులను వెనువెంటనే ప్రభుత్వ పరంగా శిక్షించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఆడపిల్లల భద్రత లోపం ఈ రాష్ట్రంలో ఉంది, అటు బీజేపీ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. జైత్యాల జైత్రయాత్ర ఆనాడు ఏదైతే ఆనాడు బలైపోతున్న సంఘటన దృష్టిలో పెట్టుకొని జైత్ర స్టార్ట్ అయిందో రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన జగిత్యాల నుంచి ఆడపిల్లల రక్షణ కోసం జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ జైత్రయాత్ర స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ హైదరాబాద్ నరివడ్డిలో చిన్నారి చైతన్యపై మానవ మూలంగం మత్తులో గంజాయి మత్తులో ఆ అమ్మాయిని రేపు చేసి చంపడం చాలా దారుణం. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడపడుచు తలదించుకునే రోజు. ఈనాడు హైదరాబాద్లో రాష్ట్రంలో అనేక మంది ఉన్నత అధికారులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క గిరిజన యువతి చనిపోతే కూడా వాళ్ళ ఇంటికి మందలించే పరిస్థితి లేదు. ఆ యొక్క మరణించిన తర్వాత వారి యొక్క తండ్రిలు పోలీసులు ఫిర్యాదు చేస్తే ఆ తండ్రిలపై లాఠీ చార్జ్ చేయడం ఎంత దారుణం అంటే ఈ యొక్క పోలీసు నీతికి అర్థం పడుతుంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నత అధికారులు కానీ వారందరూ కూడా ఒక నిందితుడు హైదరాబాద్లో ఒక దర్జాగా తిరగడం వారిని పట్టించుకోకపోవడం ఎంత శోచనీయమైన సంఘటన. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం కానీ రాష్ట్ర మంత్రివర్గం కానీ వెంటనే కల్పించుకొని ఆ నిందితుని బేషరతుగా ప్రజల పక్షాన ఉరి తీయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నది బొడ్డున సైదాబాద్ ప్రాంతంలో ఏదైతున్నదో ఒక 6 సంవత్సరాల చిన్నారి గిరిజన బాలికపై ఒక మానవ మృగం అఘాయిత్యానికి పాల్పడి మరి పాప మృతికి కారకుడు కావటం ఇలా యావత్ సమాజం సిగ్గుతో తలదించుకునేటటువంటి ఒక రోజు అని చెప్పని భావించక తప్పదని చెప్పి అంటున్నాను. దిశ సంఘటన తదుపరైనా కానీ మరి హైదరాబాద్ పోలీస్ అధికార యంత్రాంగం తమ బాధ్యతలు కర్తవ్య నిర్వహణలో వారు నిష్ఠతో పనిచేస్తారని చెప్పని భావిస్తే వారి నిర్లక్ష్యంతో ఒక విధంగా చెప్పంటారు. వారి నిర్లక్ష్యంతో ఒక గిరిజన బాలిక వీళ్ళ నిందితుడు ఏదైతుందో మద్యం మత్తులో గంజాయి సేవించా లేక ఇతరత్ర కానీ మొత్తానికి మత్తులో ఏదైతుందో ఈ దురదృష్టకరమైనటువంటి సంఘటనలు పాల్పడ్డాడని చెప్పని మనకు తెలిసి వస్తుంది. వీళ్ళు సంఘటనకు బాధ్యుడైనటువంటి ఒక నేరస్తుని సాధారణ నేరస్తుడు కాకుండా యావత్ సమాజాన్ని కలిచివేసినటువంటి సంఘటనగా భావిస్తూ మరి తక్షణమే ఉరితీసే విధంగా చర్యలు చేపట్టాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పండి. హైదరాబాద్ నడిబొడ్డున జరిగినటువంటి ఒక సంఘటన హైదరాబాద్ కేంద్రంగా ఉంటున్నటువంటి ఒక ముఖ్యమంత్రి కేసీఆరే కానీ మరి పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు కేటీఆర్ తారక రామారావు గారే కానీ ఇంతవరకు ఏదైతుందో కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేకపోవటం అంటే వారికి సంఘటన పట్ల ఎంత నిర్లక్ష్యం కనబడుతుంది అనేది మనకు తెలిసి వస్తుందని చెప్పంటున్నాం. ఇక్కడ ఇంతవరకు ఏదైతుందో ఈ దుర్ఘటనకు పాల్పడినటువంటి ఒక నేరస్తుని పట్టుకోవడమే కానీ కనీసం ఆ కుటుంబానికి ఓదార్పు కూడా ఏదైతుందో చేపట్టలేకపోవటమే కాకుండా ఆ కుటుంబ సభ్యులపైనే లాఠీ చార్జ్ చేయడం అని చెప్పంటున్నాం. వీళ్ళ మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్య ధోరణికి ఇది నిదర్శనంగా భావించవచ్చు అని చెప్పని నేను భావిస్తూ చెప్పట్టు నేను యావత్ సమాజం తలదించుకునేటువంటి ఒక ఈ సంఘటన పునరావృతం కాకుండా ఉండడానికి కొరకు ఆ మానవ మృగాన్ని ఏదైతుందో తక్షణమే ఇవాళ ఉరి తీసే విధంగా మరి చర్యలు చేపట్టాల్సిన ఒక బాధ్యత గతంలో మన వరంగల్లో జరిగినట్టు ఒక దుర్ఘటనే కానీ దిశ ఎన్కౌంటరే కానీ కొంతకాలం ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వం చట్టపరంగా వీళ్ళ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుట్లో చిత్తశుద్ధి ఉంటుందని చెప్పి భావించినాం. కానీ వారి నిర్లక్ష్యం ఏదైతుందో దీన్ని ప్రభుత్వమే బాధ్యత వహించాలి చెప్పండి. ఇప్పటికైనా కేసీఆర్ గారు కళ్ళు తెరిచి ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని ఒక ప్రజాస్వామ్యుతమైనటువంటి ఒక తెలంగాణ ఇక్కడ మానవ హక్కులను కాపాడుకోగలిగేటట్టు ఒక తెలంగాణ సమాజంలో నిరుపేద వర్గాలైనటువంటి దళితులు ఇవాళ ఎస్సీ ఎస్టీఏ కానివ్వండి బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలు ముఖ్యంగా మహిళలకు అండగా నిలుతుందనేటువంటి ఒక భావన మనం కలిగి ఉన్నామో దాన్ని వాళ్ళ నీరు గార్చే విధంగా జరిగినటువంటి ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ మరి ఇప్పటికైనా ఏదైతుందో తక్షణమే నిందితుడిని నేరస్తుని మీరు ఎంతమంది క్లూస్ టీంని ఏర్పాటు చేస్తున్నారని చెప్పే కాదు మీరు ఎంత తొందరగా ఇవాళ నేరస్తులు పట్టుకోగలిగారని చెప్పని నేరస్తుడు ఏదైతుందో ఏమాత్రం కూడా చలించకుండా కనీసం ముఖాన్ని దాచుకోకుండా మీరు సీసీ కెమెరాలు కనబడ్డప్పటికీ కూడా మీరు నిందితుడిని పట్టుకోలేకపోతున్నారని చెప్పంటున్నాను. ఇది ప్రభుత్వాన్ని సిగ్గుచేలుగా భావించాలని చెప్పంటున్నాను. ఇలా ప్రతి నగరంలో మన గంజాయి మత్తులో యువత మరి బానిసలేని ఒక పరిస్థితి మనం గమనిస్తామని చెప్పంటారు. अरे హైదరాబాద్ నగరమే కానీ జిల్లా కేంద్రాలే కానీ పట్టణ కేంద్రాలే కానీ అరే ఏ ప్రాంతంలో చూసినా కానీ యువతకు గంజాయి అందుబాటులోకి వస్తుందని చెప్పంటే అది ఏ విధంగా వస్తుంది, ఎక్కడి నుండి వస్తుంది, దాన్ని అరికట్టవలసిన బాధ్యత పోలీసు అధికార యంత్రాంగం మరి దానిపై చర్యలు చేపట్టలేకపోవడమే మరి యువత మరి మత్తు బానిసలు అవుతుందని చెప్పంటున్నారు. ఈ గంజాయి మరి దీన్ని ఏ విధంగా అరికట్టగలుగుతారు? మీరు రాబోయేటటువంటి ఒక మరి త్వరితగతిలో 24 గంటలు ఏదైతుందో మొత్తం యావత్ అధికార రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి ఏదైతుందో మరి చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేయండి. ఎంతో మద్యం ఏదైతుందో ఇది ఒక ఆదాయ మార్గంగా ఎంచుకుంటుంది తప్ప మరి సమాజాన్ని మత్తులోకి నెట్టుతుందనే ఒక భావన ప్రభుత్వాలు లేకపోవటం. మేము మద్యంతో మీరు ఏ మేరకు ఆదాయాన్ని పెంచుకోగలుగుతాము? రాష్ట్రం ఏర్పడ్డ నాడు 8,000 కోట్లు ఉన్నట్టు ఆదాయం ఇవాళ 25,000 కోట్లు చేరుతుందని చెప్పండి, 25,000 కోట్లు చేరుతుందని చెప్పండి. దయచేసి దీంతోనైనా మరి ప్రజానికి గ్రహించాలి, ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పట్టు నేను ఈ సంఘటనకు సంబంధించినటువంటి ఒక నేరస్తు పట్టుకోవడంలో జాప్యం జరిగితే మన మిత్రులు పేర్కొన్నట్టు ఏదైతుందో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీరు చేపట్టినటువంటి శాంతియుత కొవ్వొత్తుల ప్రదర్శనను ఆరంభంగా సూచికగా భావించి మరి దీన్ని ఇవాళ నేరస్తు పట్టుకునేదానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రత్యక్ష పోరాటానికి పిలిపిస్తారనేటువంటి ఒక నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. చైత్ర రియల్లీ నిజంగా కూడా ఇటువంటి సంఘటన పట్ల మాట్లాడే ఒక పరిస్థితి రావటం నా జీవితంలో దురదృష్టకరమైనటువంటి దినంగా నేను భావిస్తున్నానని చెప్పిన మనవి చేస్తూ